పెద్దపల్లి జిల్లా 8వ కాలనీ కేకే నగర్లో ఇంట్లోకి చొరబడి గొడుగు అంజలిని అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన ఉన్మాది చాట్ల రాజ్ కుమార్కు ఉరిశిక్ష వేయాలని యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మారం తిరుపతి యాదవ్ డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం ఉధృతం చేస్తామని తెలిపారు. రామగుండం నగర యాదవ్ సంఘ అధ్యక్షులు పాతపల్లి రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘ నాయకులు, బాధితురాలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఒక ప్రేమ పేరుతోటి ఆ అమ్మాయిని బలవంతం చేయబోయి చట్టాలు మళ్ళీ రిపీట్ అయితేనే ఉన్నాయి. ఏ చట్టం ఏం చేస్తలేదు, ఎన్ని చట్టాలు వచ్చినా ఇవ్వేసినా కూడా చేసే నేరగాలు చేస్తున్నారు, చంపేవాళ్ళు చంపే. ఇది బయటకు వచ్చింది, ఇంకా బయటకు రాని విషయాలు చాలా ఉన్నాయి. బయట మారుమూల గ్రామంలో జరిగేటి మానభంగాలు చేసే వాళ్ళు చేసి చంపేటి అన్నీ బాగా ఉన్నాయి, బయటకు వచ్చింది. మా యాదవ్ అమ్మాయిని చంపారు కాబట్టి మేము బయటకు వచ్చి కొట్లాడతారు. ఇంకా వేరే వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా బయటకు వచ్చి ఇట్లాంటి పోరాటం చేస్తే ఇట్లాంటి జరగకుండా ఉంటాయి. రామగిరి మండలంలోని 8 ఇంగ్లాండ్ కాలనీకి ఆనుకొని ఉన్న కేకే నగర్ వెంకట్రాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జరిగినటువంటి గొడుగు అంజలి యాదవ్ హత్య ఈ సభ్య సమాజం నిజంగా కూడా తలదించుకొని చూస్తుంది. ఇట్టి హత్యలను చేస్తున్నటువంటి హంతకులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వెంటనే ఉరిశిక్ష వేసే విధంగా ఈ ప్రభుత్వాలు చట్టం తయారు చేయడమే కాకుండా నెల రోజుల లోపలనే ఇలాంటి హత్యలు చేసినటువంటి నేరగాళ్లను ఉరిదీసే విధంగా చట్టం తయారు చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఇలా కుటుంబ సభ్యుల తరఫున మేమందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేకే నగర్లో జరిగినటువంటి గొడుగు అంజలి యాదవ్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం యాదవ్ సంఘం తరఫున. అలాగే ఎవరైతే ఈ ఇంతటి దారుణానికి పాల్పడ్డారో వారిని చట్టపరంగా కఠిన శిక్షలు వేయాలని పోలీస్ శాఖ వారికి విన్నవించడం జరిగింది.